సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా నమస్తే నేను విజయ్ ప్రస్తుతం నేను కొడంగల్లో ఉన్నాను కొడంగల్లోని రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాను కొడంగల్ కు వచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డి ఇక్కడే ఉంటారు ఇక్కడే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ ఇంటిలోనే రేవంత్ రెడ్డి కలుస్తారు అలాగే ఇక్కడ నుంచి ఆయన ఆ నాయకులందరితో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే బయట ఈ పక్కన చూస్తే ఆ మీటింగ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఈ బయట ఓపెన్ ప్లేస్లోనే జరుగుతాయి ఈ హౌస్లోనే రేవంత్ రెడ్డి గత పదిహేను ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడి నుంచే అన్ని రాజకీయాలంతా కూడా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాలన్నీ కూడా ఇక్కడి నుంచి ఆయన నడిపేటువంటి పరిస్థితి ప్రస్తుతం లోపలికి వెళ్దాం లోపల రేవంత్ రెడ్డి నివాసంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ ఇంటికి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తారు రండి ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి ఇంటి వస్తు వస్తున్నాం ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు బయటకు రాగానే ఇక్కడ ఒక లాన్ లా కనిపిస్తుంది టెంట్స్ కూడా వేస్తున్నారు అంటే కొన్ని రోజుల కిందట వరకు ఇక్కడ ఎంత హంగామా నడుచుంటుంది కూడా మనం ఆలోచించవచ్చు ఎందుకంటే భారీ స్థాయిలో ఇక్కడ ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే లీడర్స్తో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు వారందరితో కూడా ఆయన ఇక్కడే మాట్లాడుతుంటారు ఇక్కడే సమల సమావేశాలు సభలు కూడా నిర్వహిస్తుంటారు సో అక్కడ మనం ఒక ఫ్లెక్స్ కూడా ఉంది ఆ ఫ్లెక్స్ను కూడా చూడవచ్చు అందులో రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ఆయన గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కువ సమయం అక్కడే ఉంటారు కాబట్టి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన సోదరుడిని ప్రత్యేకంగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెట్టారు కాబట్టి తిరుపతి రెడ్డి ప్రతి సమస్యనంతా కూడా ఇక్కడ ఆయన దగ్గరుండి చూసుకుంటారు అయితే రేవంత్ రెడ్డి నివాసానికి బయట దాదాపుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇక్కడి నుంచే రాజకీయాలు నడిపినటువంటి పరిస్థితి సో కొంతమంది లీడర్స్ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లుని ఎప్పుడు నిర్మించుకున్నారు ఆయన ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నీ కూడా నడుపుతుంటారా సో ఈ ఇంటి నుంచి ఒక సీఎం అవడం అనేది ఎలా చూడాలంటారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో కొడంగల్కి వచ్చిండు తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంలో రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో ఇల్లు పని అయిపోవడం జరిగింది అప్పటి నుంచి రాష్ట్రం మొత్తం పోయిన ఎలక్షన్ కొడంగల్ నుంచే నడిపించిన ఆయన ఈ ఇంటి పక్కనే ఎల్పాడు ఉండేది డైలీ ఇక్కడ నుంచే క్యాన్వర్సింగ్ రాష్ట్రం మొత్తం తిరిగిండు ఇవాళ రాష్ట్రం మొత్తం ఎక్ అయినా కూడా రేవంత్ రెడ్డి అనేది చాలా అందరికి తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పేరు కూడా ఆయన పేరు ఎట్లా పయనకు వచ్చిందో కొడంగల్ పేరు కూడా పైని అంత పైని తెలవడం చేయడం ఆ కొడంగల్ ప్రజల అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను అంటే కొడంగల్కి వస్తే ఈ ఇంట్లోనే ఉండేవారు ఆయన ఇదే ఇంట్లో ఉండేవారు ఆయన ఫస్ట్లో వచ్చినప్పుడు ఇల్లు లేదు కాబట్టి గెస్ట్ హౌస్లోనో అక్కడనో ఎక్కడనో ఉంటుండే తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఎప్పుడు వచ్చినా ఇంట్లోనే ఉంటుండే ఎలక్షన్స్ ఉంటే లోకల్ ఎలక్షన్లు ఎప్పుడున్నా కూడా రెండు రోజులు మూడు రోజులు అయినా కూడా ఇదే ఇంట్లో ఉండి ఉన్నాడు అప్పుడు జైలుకు వచ్చినప్పుడు కూడా సారు ఇదే ఇంట్లో రెండు నెలలు ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే జైలుకు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కొడంగల్ ప్రజలు అప్పటికే సార్ దొరుకుతలేడు అని ఉంటుండ్రే ఆ జైలుకు వచ్చినప్పుడు రెండు ఉండి ప్రజలందరూ సంతోషపడ్డారు మా సార్ జైలుకు వచ్చినా సరే మా వరకు అందుబాటులో రెండేళ్ళు ఇక్కడనే ఉండి ప్రతి కార్యకర్తకు ప్రతి ఊరికి అందుబాటులో ఉండి చాలామంది సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని ఆయన ఫీల్డ్లోకి వచ్చిండు సో ఈ ప్లేస్ని మీటింగ్స్ కి వాటికి వాడేవారా ఈ ప్లేస్ ఈ ప్లేస్ అంతా మీటింగ్ కి వాడేవాళ్ళం మేము ఈ లాన్ లో లాన్ లో అంతా మీటింగ్ ఎప్పుడు వచ్చినా ఎక్కడ కూర్చుని ఆయన వస్తే ఇదే ఆ కట్ట మీద చైర్స్ వేసుకొని కూర్చొని ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఆ చెట్టు ఉంది కదా ఆ కట్ట మీద కూర్చొని వెళ్దామా ఆ చెట్టు దగ్గర వెళ్దామా అండి వస్తే ఆయన ఇక్కడే మాట్లాడేవారు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇంటి బయట లీడర్స్ తో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు అనుచరులతో కావచ్చు నియోజకవర్గ ప్రజలతో కావచ్చు వారందరితో ఇక్కడే మాట్లాడేవారా ఇక్కడే మాట్లాడేవారు ఎస్ అంటే ఒక చెట్టు వేసుకుని చెట్టు కింద ఆయన చెట్టుని ఇక్కడ ఏర్పాటు చేసుకుని కూర్చొని కూర్చునేవాళ్ళు అందరి కింద చీరలు వేసుకొని మొత్తం ఇక్కడ కూర్చొని అందరితోనే మాట్లాడుతుండే సబ్స్టెంట్ గా ప్రతి ఒక్కరి సమస్య ఏదన్నా ఇక్కడ కూర్చొని మాట్లాడుతుండే ఎవరు ప్రజలు లేనప్పుడు రాత్రి పూట అక్కడ హాల్లో కూర్చొని అందరితో ముఖ్యమైన కార్యకర్తల మాట అటువంటి వాళ్ళతో తాలూకా విషయం ఏంది కథ ఏంది అని చెప్పి అందరితో రాత్రి ఒకటైనా సరే ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ ప్రజల్ని అడుగుదాం లీడర్స్ని అడుగుదాం సో మీరు ఎలా భావిస్తున్నారు ఇక్కడ మీ మధ్య కుర్చీ వేసుకొని మీతో నియోజకవర్గ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం రాజధానిలో అయినక్కడు రాష్ట్రానికి సంబంధించి అంతా కూడా పరిపాలన చేస్తున్నారంటే అది ఎలా అనిపిస్తుంది సో చాలా అంటే ఒక తల్లికి ఒక కొడుకు ఎదిగితే ఏ విధంగా సంతోషం ఉంటుందో మా ప్రాంత బిడ్డ మా ప్రాంత ఏరియా నాయకుడు ఎప్పట్లో మన మధ్యలో అంటే వేరే వాళ్ళకు కలవడానికి కష్టం ఉన్నా కూడా మేం నేరుగా కొడంగల్ నుంచి సార్కు సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ కలవడానికి మాకు అవకాశం ఉంటుంది అంటే గతంలో బాబుగారు టీడీపీలో ఉన్నప్పుడు బాబుగారి దగ్గర ఎప్పుడు మేము పోతే మీకు ఒక మంచి నాయకుడిని తొలిస్తా అని సార్ చెప్పడం చెప్పేవాళ్ళు అయినా సార్ ఇక్కడ తొలిచ్చిండు మేము అంతా ఊహించుకోలే అంటే మాకు తెలీదు సార్ ఎవరు అని అయినా కూడా సార్ వచ్చిన తర్వాత సార్ ఒక స్వభావం చూసిన తర్వాత ఒక పెద్ద నాయకుడు కొడంగల్కే ఒక వెన్న ఒక పేరు తీసుకొచ్చిండు కొడంగల్ అంటే రేవంత్ రేవంత్ అంటే కొడంగల్ అనే విధంగా ఈరోజు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా రేవంత్ రెడ్డి కాన్షియస్ ఏది అంటే కొడంగల్ అంటే అది చాలా మా ఏరియాకు ప్రాంతాలకు అతీతంగా అండ్ కులాల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అయిపోద్దు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీ నాయకులు కూడా అదే మా ప్రాంత నాయకుడు ఒక సీఎంగా అయిండ్రు గతంలో మంత్రి పదవి కూడా మాకు రాలేదు అయినా ఈరోజు సీఎంగా మనం వచ్చినామంటే మేము ఒక్కరం కూడా ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు సంతోషంగా ఉన్నామని ఎస్ అలాగే లోపల కూడా ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి కొడంగుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నివాసం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి రాగానే రాహుల్ గాంధీతో ఉన్నటువంటి ఫోటో అలాగే రేవంత్ రెడ్డి ఫోటో ఇందిరా గాంధీ ఫోటో ఇవంతా కూడా మనకి కనిపిస్తున్నాయి రాగానే అలాగే ఇక్కడ కొంతమంది ఇచ్చినటువంటి ఒక మెమో మెమొంటో కూడా అక్కడ పెట్టుకో ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించినటువంటి మేమేంటో అది సో చూడొచ్చు పోరుగడ్డలో పులిబిడ్డ అంటూ ఒక అభిమాని ఇచ్చినటువంటి ఫోటోని ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంట్రన్స్లోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి సో లోపలికి వెళ్దాం రేవంత్ రెడ్డి ఎక్కడ కూర్చునేవారు ఎక్కడి నుంచి ఆయన లీడర్స్తో మాట్లాడేవారు అంటే ఇక్కడ కూర్చునేవారా అండి రేవంత్ రెడ్డి గారు చైర్ సార్ కూర్చునే చైర్ సార్ ఇది అంటే విజిటర్స్ ఇక్కడ అక్కడ డైనింగ్ టేబుల్ మాది అక్కడ కిచెన్ ఉంది ఇక్కడ పైన సార్ కు ఒక రెండు రూమ్ బెడ్రూమ్ లు మనకు ఉంటాయి అంటే ఇక్కడ కూర్చొని ముఖ్యమైన ఉంటే పైన కూడా మాట్లాడేవారు సార్ ఇక్కడ కూర్చొని అలాగే ఇక్కడ మీరు ఇక్కడ ఈ హౌస్ సంబంధించి మీరే అమ్మ స్టాఫ్ ఇక్కడే ఉంటారు మీరు పదమూడు సంవత్సరాలు ఇక్కడే ఉంటాం మేము ఇల్లు అంతకు ముందు కట్టారు మేము వచ్చి ఇక్కడ ఉండబట్టి కూడా పదమూడు సంవత్సరాలు అయింది ఎక్కడ కూర్చుంటా రేవత్ రెడ్డి గారు సార్ ఇక్కడనే కూర్చుంటాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో మాట్లాడతాడు అందరితో ఫ్రీగా ఉంటాడు సార్ ఫ్రీగా ఉంటాడు కూడా మాట్లాడతాడు కానీ జనాలు చీమల పుట్టు లాగా ఇంకా అలా వచ్చినప్పుడు మేము మాట్లాడలేము కదా సార్ మీరేనా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చాక ఫుడ్ అంతా మీరేనా అయినా తయారు చేస్తే మేమే చేస్తాం సార్ మేమే మేమే ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు లేదు అందరికి మేమే చేస్తాం సార్ ఇక్కడ చాలా జనాలు లోపల కనిష్టం వంద మందికి రెండు వందల మందికి అయితే మేము చేస్తాము ఎక్కువ జనాలు వస్తారు మస్తు బయట పని వెలుచుకుంటారు రేవంత్ రెడ్డి గారికి మీరే ఫుడ్ చేస్తారు కదా ఆయన ఇష్టంగా తినేటువంటి ఫుడ్ ఏంటి ఆయన ఇష్టంగా అంటే మామూలుగా చపాతీ తింటాడు అన్నం తింటాడు రొట్టె తింటాడు ఇంకా నాటుకోడ తింటాడు ఇక కనిష్టము రెండు గ్లాసులు జ్యూస్ తాగుతాడు నేను చేసిస్తా జ్యూస్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గా ఏమి ఎక్కువ తింటారమ్మా అంటే పండ్ల రసం తప్ప ఇంకా అయినా రొట్టె తింటాడు చపాతి తింటాడు ఇక మామూలుగా అయితే నేను అంత చేసి పెడతా అక్కడ ఉన్నప్పుడు అయితే ఇక వడలు ఇడ్లీ తింటు అంటే చాలా సందర్భాల్లో ఆయన చెప్తుంటారు నాన్ వెజ్ ఎక్కువ తింటాను అని చెప్పి అని అంటారు నాటుకోడి అంటే బాగా ఇష్టం ఇష్టం సార్ అంటే ఇష్టం దాని తర్వాత పెరుగు వేసుకుని తినడం చాలా ఇష్టం అలవాటు సార్కి అంటే ఎక్కువ తినడు కానీ అయినా తినే కాడికి కొంతం కానీ నాటుకోడి మాత్రం చాలా ఇష్టపడతారు అది అట్లానే మన హైదరాబాద్ బిర్యానీ అంటే కూడా సార్ కు చాలా చాలా ఇష్టం బిర్యానీ అంటే ఎన్నో సందర్భాల్లో మా ఇంటికి కూడా సార్ నేను పిసిసి మెంబర్ని సార్ మా ఇంటికి కూడా రావడం మేము సార్కి మర్యాద చేయడం అది మా అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాం ఇంటికి వచ్చి తినేవరా చాలా ఇయర్లీ టూ టైమ్స్ మా ఇంటికి తప్పకుండా వచ్చేవాళ్ళు సార్ హైదరాబాద్ బిర్యానీ నాటుకోడి బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టం సార్ సార్ అలాగే ఎవరైనా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎవరన్నా రేవంత్ రెడ్డి గారికి ఇష్టంగా ఏదన్నా ఫుడ్ తీసుకొస్తే తినేవారు తప్పకుండా సార్ అట్లా అవాయిడ్ చేసేవారు గారు చాలా సంతోషంగా ఏ చిన్న నాయకుడు పిలిచినా పప్పు అన్నం పెట్టినా కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు పిలిస్తే పోయి తినే రకం అంటే వీళ్ళని బట్టి సమయం సందర్భాన్ని బట్టి అంటే చాలా బిజీ ఉంటారు కదా ఇక్కడ వచ్చిన సార్ ఇక్కడ ఉంది మనం అక్కడ వెళ్ళాలి అక్కడ ఇది ఉంది ఫుడ్ అంటే తప్పకుండా అక్కడ పోయి దాన్ని ఇది స్వీకరించే వాళ్ళు సార్ అట్లా ఇప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారా ఎట్ల ఏమంటారు ఆయన ఏమంటాడు మానేకమ్మ బాగుండ్రా సార్ ఇంతవరకు మాట్లాడితే ఇంకా నాకు అంతవరకే జనాలు నూకు వస్తారు సార్తో మాట్లాడిక నాకు టైం కూడా లేకుంటది ఇంకా మేడం వస్తుంది మేడం అయితే ఫ్రీగా మాట్లాడుతుంది వస్తుంటారా పాప ఫ్యామిలీ పోలీరు మొత్తానికి ఏడు మంది వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక్కడ ఎలా ఉంటారు వాళ్ళందరూ అంటే పని వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడం అలా ఏమన్నా ఉంటుందా లేదా ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూస్తారు సార్ మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు వాళ్ళు తింటుంటే మా దగ్గర ఉండే ఇది తీసేయండి అది తీసేయండి టిఫిన్ మూత రాకపోయినా తీసేయండి అంటారు మీరు తిన్నారా లేదని ముందు అడుగుతారు అడుగుతారు రైట్ అంటే రేవంత్ రెడ్డి దగ్గర అంటే వారి ఇంట్లో పనిచేసేటువంటి పనివాళ్ళు కూడా ఆయన గురించి ఏ విధంగా చెప్తున్నారో చూడొచ్చు అంటే చాలా ఇష్టంగా నాన్ వెజ్ తింటారు అందులో కూడా కొంచె తింటారు ఏ తిన్నా కూడా అందులో నాటుకోడి కూర అలాగే హైదరాబాద్ బిర్యానీ అంటే కూడా రేవంత్ రెడ్డికి చాలా ఇష్టం అని చెప్పని నాయకులు అక్కడ పనిచేస్తున్నటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వీరు కూడా చెప్తున్నారు వంట మనిషి వారు కూడా ఇక్కడ కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన ఇక్కడి నుంచే కూర్చొని ఇక్కడి నుంచి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ముఖ్య నాయకులు వస్తే వారిని లోపలికి పిలిపించుకొని వారందరితో కూడా ఇక్కడే సమాలోచనలు చేసేవారు ఇక్కడి నుంచి ఆయన రాజకీయాలన్నింటినీ కూడా నడిపినటువంటి పరిస్థితి అంటే కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగాను గతంలో రెండుసార్లు గెలిచినటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా ఎప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులోనే ఉంటూ వచ్చారు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినా కూడా ఆయన ఇక్కడికే ఎక్కువ సార్లు వస్తూ ఇక్కడి నుంచే ఎక్కువగా ఆయన తన రాజకీయ కార్యకలాపాలన్నింటినీ కూడా నడిపేవారు అంటారు అంటే ఇక్కడికి దగ్గరలోనే ఒక హెలిప్యాడ్ను కూడా గతంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడ రాష్ట్రం అంతా కూడా తిరిగేవారని చెప్పు చెప్తున్నారు చెప్పండి సార్కు కొలంగల్ ప్రజల నుంచి సంబంధం అంటారు సార్ అంతా ఇంత కాదు ఏదైనా సార్ బిడ్డాపేళ్ళు ఉన్నప్పుడు దాదాపు రెండు వందల నలభై బస్సులు పెట్టి నా ప్రాంత ప్రజలు కూడా దీంట్లో పాల్గొనాలి అని ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు ఆల్ పార్టీస్ పార్టీ అనకుండా అంతా ఆడామగందని పిలిపించారు అంటే ఏ సార్ దగ్గర శుభ కార్యక్రమం ఉన్నా కూడా సార్ కురంగల్ ప్రజల్ని మాత్రం ఎప్పుడు మరవలేదు సార్ ఎప్పుడైనా మాకు ఇబ్బంది ఉన్నా మంచి ఉన్నా చెడు ఉన్నా మాకున్నా సార్కున్నా సార్తోని ప్రజలు కూడా అట్లా సార్ కూడా కొలంగల్ ప్రజలతో ఆ విధంగానే అంటే ఏ చిన్న ఉన్నా కూడా ఆ విధంగా సంబంధం ఉంది సార్ సార్కు అంటే చాలా ఇష్టం రాజకీయంగా జన్మ ఇచ్చిన ఇస్త్రం నాకు కొలంగాలని సార్ పదే పదే ఎప్పుడు చెప్పేవారు సార్ పదే పదే చెప్తా ఉంటారు సార్ అది ఎందుకంటే ఇక్కడ కొలంగల్ అంటే ఆ సంబంధం ఆ విధంగా ఉంది ఎప్పుడైనా కూడా నేను కొలంగల్ ప్రజల్ని మాత్రం మరవలేను ఇడవలేను ఏదున్నా ప్రజల కొడంగల్ ప్రజల నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినా తప్పకుండా రేపు ప్రజల కొడంగల్ ప్రజల రుణం నాయకుల రుణం నేను తీర్చుకుంటా అని సార్ చెప్పి ఆ అవకాశం దేవుడు సార్కి రోజు కల్పించిండు కొలంగల్ అభివృద్ధి అవుతదని మేము ఆశిస్తున్నాం సార్ ఇక్కడ ఇక్కడే పనిచేస్తాం ఎన్ని సంవత్సరాలు పదమూడేళ్ళు మీ మీ భార్య ఇప్పటి వరకు మా భార్య ఎలా మాట్లాడతారు మీతో మంచిగా మాట్లాడతారు మంచిగా పెట్టుకున్నాడు అన్ని మంచిగా పెట్టుకుంటారు అన్ని మంచిగా చేస్తారు మంచిగా చూస్తారా మిమ్మల్ని మంచిగా ఇంటి కుటుంబం లాగా చూసుకున్నాం కుటుంబం లాగా చూస్తారు ఆయన ఎక్కడ ఫోన్ చేస్తారు దీని మీద చేస్తాడు ఇక్కడ కూర్చొని నేరుస్తూ మాట్లాడతాడు లేడీస్ తో మాట్లాడతాడు అందరితో మాట్లాడతాడు ఆడ కూర్చొని భోజనం చేస్తాడు అక్కడ భోజనం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఇక్కడే కూర్చొని ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చినా ఏదైనా లీడర్స్ ఎవరైనా మెయిన్ లీడర్స్ ఎవరైనా ఉన్నా కూడా వారందరితో కూడా ఆయన ఇక్కడే కూర్చొని భోజనం చేసేవారు ఇక్కడి నుంచే మాట్లాడుతూ కూడా అంటే వారి పనివారు వంట మనుషులు ఉన్నా కూడా వారితో కూడా మాట్లాడు మీరు ఫస్ట్ మీరు భోజనం చేశారని అడిగిన తర్వాతే ఆయన భోజనం చేస్తున్నారు అని చెప్పి కూడా చేస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చెప్తున్నారు ఇది రేవంత్ రెడ్డి నివాసానికి సంబంధించినటువంటి కొడంగల్లో ఉన్న నివాసంలోని కిచెన్ ఇది స్టే చేస్తే ఎక్కడ పడుకునేవారు పైన 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 బెడ్రూమ్ లా సార్ పైన ఎన్ని పైన ఎన్ని బెడ్రూమ్ వాళ్ళు అన్నది ఉండదు తిరుపతి రెడ్డి గారు కూడా ఇక్కడే ఉంటాడు ఆయననే ఎక్కువ ఉంటాడు ఎస్ అంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయన ఇక్కడే ఉంటారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు అంతా కూడా ఆయనే చూస్తారు ఆయన కూడా ఇక్కడే ఉంటారు అలాగే ఆయనకు ఒక సపరేట్ రూమ్ ఉంటుంది అలాగే రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకు కూడా ఒక సపరేట్ రూమ్ ఉంటుందని చెప్పి స్టాఫ్ చెప్తున్నారు సో ఎప్పుడు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచే కొడంగల్లోని ఈ ఇంటి నుంచే ఆయన అంతా కూడా మొత్తం నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తుంటారు ఎవరన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారంటే మొత్తం ఈ ఇంటి చుట్టుపక్కలంతా కూడా జనంతో కిటకిటలాడిపోతుందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా